యా వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనము రెవెన్యూ రిసిప్ట్స్ని చూసినాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పైన జరిగినటువంటి ఎక్స్పెండిచర్ గురించి చూసినాం, తర్వాత బడ్జెట్ ఎస్టిమేట్స్కి వ్యయానికి మధ్య ఉండేటటువంటి తేడాను చూసినాం, శ్వేతపత్రం యొక్క ఉద్దేశం చూసినాం. ఇప్పుడు డెట్ పొజిషన్, అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క డెట్ పొజిషన్ ఎట్లుంది, సో దానికి సంబంధించి ఒక కాన్సెప్షువల్ క్లారిటీ ఇవ్వడానికి వైట్ పేపర్ ప్రయత్నించింది. సో రాష్ట్ర రుణం లేదా పబ్లిక్ డెట్ అంటారు దీన్నే, స్టేట్ డెట్ అని కూడా అంటారు. సో రాష్ట్ర రుణం లేదా ప్రజారుణం అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రభుత్వం కట్టాల్సినటువంటి అప్పులు, మొత్తం అప్పులు, వాటిని మనం ప్రజారుణం అని చెప్పేసి అంటాం. సో ఎక్కడి నుండి కట్టాలి వీటిని? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకించి కట్టాలి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకించి కట్టాలి. దీన్ని ఎట్లా లెక్కిస్తారు అనేది ఒకసారి చూద్దాం, దాని తర్వాత మనం అంటే వైట్ పేపర్ ఏం చెప్పింది అనేది కూడా చూద్దాం. సో నార్మల్గా నేను ఇంతకుముందు చెప్పినా కదా బడ్జెట్, సో 2023-24 బడ్జెట్ అని అనుకుందాం. సో బడ్జెట్కి సంబంధించి మనకు ఎక్స్పెండిచర్ ఉంటుంది, రిసిప్ట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్. సో రిసిప్ట్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు, ఇది నేను ఆల్రెడీ చెప్పిన. సో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి? నెయిదర్ క్రియేట్ లయబిలిటీ నర్ రెడ్యూసెస్ ద అసెట్స్, అంటే ఆస్తులు తగ్గించకుండా అప్పులు సృష్టించబడకుండా వచ్చేటటువంటి దాన్ని మనం రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటేనేమో టూ వే, అంటే మనకు రాబడి వచ్చింది అనుకోండి మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఏమేమి ఉంటాయి రెండు రకాలు ఏంటి? నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటుంది. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే రుణేతర మూలధన రాబడి, రుణేతర, ఇదేమో రుణ మూలధన రాబడి. రుణేతర మూలధన రాబడి అంటే మీనింగ్ ఏంటి? దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఒకటి డిసిన్వెస్ట్మెంట్, రెండవది ఓల్డ్ లోన్స్ను వసూలు చేసుకోవడం. అంటే ఇంతకుముందు అప్పిస్తాం కదా, దాన్ని వసూలు చేసుకోవడాన్ని కూడా మనము క్యాపిటల్ రిసిప్ట్స్లో చూపిస్తాం. రెండవది ఏంటి? మన దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని అమ్మడం ద్వారా ఆదాయం వస్తుంది కదా, దాన్ని రుణేతర నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? బాకీలు తీసుకున్నాయి. సో డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో కూడా మనకు రెండు రకాలు ఉంటాయి. సో ఇంటర్నల్ డెట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ డెట్ ఉంటుంది, అంటే విదేశాల నుండి తీసుకునేటటువంటి అప్పులను ఎక్స్టర్నల్ డెట్ అంటాం. ఈ దేశం లోపలనే తీసుకునేటటువంటి అప్పులనేమో ఇంటర్నల్ డెట్ అంటాం. ఈ ఇంటర్నల్ డెట్ కూడా ఎక్కడి నుండి తీసుకొస్తాం మనం అప్పు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్పు తీసుకొస్తాం, దాంతోపాటుగా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటాం, అంటే మనం గవర్నమెంట్ సెక్యూరిటీలను అమ్మి అప్పు తెచ్చుకుంటాం. ఓకే, సో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల రుణాలను ఇస్తుంది, ఒకటి వేస్ అండ్ మీన్స్ అకౌంట్ నుండి ఒకటి ఇస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఈ రెండు మనం తర్వాత డిస్కస్ చేద్దాం, దీనికి సపరేట్ చాప్టర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునేటటువంటి అప్పులను రెండు రకాలుగా తీసుకుంటాం, వేస్ అండ్ మీన్స్ అకౌంట్, రెండు ఓవర్ డ్రాఫ్ట్. తర్వాత ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటేనేమో గవర్నమెంట్ సెక్యూరిటీలను, జీసెక్ అంటారు దీంటిని, గవర్నమెంట్ సెక్యూరిటీలను అమ్మడం ద్వారా అప్పు తీసుకుంటాం. సో ట్రెజరీ బిల్స్ అంటాం కదా, సో 364 ట్రెజరీ బిల్స్, 92 డేస్ ట్రెజరీ బిల్స్, 14 డేస్ ట్రెజరీ బిల్స్ ఉంటాయి. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా మనము అప్పులు తెచ్చుకుంటాం. ఓకే, ఇవి కాకుండా ఇంకెక్కడి నుండి అప్పులు తెస్తామంటే, ఓకే ఇక్కడ చూడండి, ఇవి కాకుండా అదర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అక్కడ నుండి కూడా మనం అప్పులు తీసుకొచ్చుకుంటాం. సో రకరకాల ఎన్బిఎఫ్సిస్ నుండి అప్పులు తీసుకుంటాం, ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. సో ఇప్పుడు 23-24 మనం అప్పు తీసుకుంటాం కదా, ఎందుకంటే మనం అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోతే. తర్వాత 22-23 కూడా కొంత అప్పు తీసుకొని ఉంటాం కదా, 2021-22 కూడా అప్పు తీసుకొని ఉంటాం కదా, అట్లా 2014 నుండి అప్పు తీసుకొని ఉంటాం కదా, 14-15 నుండి 23-24 వరకు అప్పు తీసుకున్నాం కదా. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా
ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు మొత్తాన్ని కలిపితే దాన్ని మనం ఏమంటామంటే అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అంటాం. అవుట్ స్టాండింగ్ లయబిలిటీ, దీన్నే మొత్తం అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి మొత్తం అప్పు. ఇంతకుముందు ఒక డెఫినేషన్ ఇచ్చారు కదా, సో దీన్నే పబ్లిక్ డెట్ అంటాం, దీన్నే పబ్లిక్ డెట్, దీన్నే స్టేట్ డెట్, ఓకే, లేదా రాష్ట్ర రుణం అని చెప్పేసి కూడా అంటాం. సో అన్ని సంవత్సరాలలో తీసుకున్నటువంటి అప్పు, దీనికంటే ముందు 14-15 కంటే ముందు కూడా 70,000 కోట్ల అప్పుతోటి మనం స్టార్ట్ అయినాం. అటన్నిటిని కలిస్తే ఎంత అప్పు ఉందనేది అవుట్ స్టాండింగ్ లయబిలిటీ. నార్మల్గా ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తాన్ని కూడా ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి తోటి పోల్చుకుంటాం. అంటే ఒక రాష్ట్రం యొక్క మొత్తం అవుట్పుట్ ఎంత ఉంది, ఈ అవుట్పుట్లో అప్పుల శాతం ఎంత ఉంది, రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఈ రకంగా ప్రతిదాన్ని కూడా మనం జిఎస్డిపిలో పోలుస్తాం. సో ఆ రకంగా ఈ మొత్తం జిఎస్డిపిలో మన డెట్ ఎంత ఉంది, మన రుణం ఎంత ఉంది అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని, సో దీన్నే మనం ఏమంటామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో అంటారు. సో మొత్తం జిఎస్డిపిలో మన యొక్క అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అప్పు మొత్తం ఎంత ఉంది అనేది చూసుకుంటే, అది ఎక్కువ ఉందనుకోండి, జిఎస్డిపిలో ఈ డెట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, మనం కరెక్ట్ పొజిషన్లో లేనట్టు మన యొక్క అప్పులను పునర్వ్యవస్థీకరించుకోవాలి. ఓకే, సో డెట్ టు జిఎస్డిపి రేషియో ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి, ఇది ఒకటి. రెండవది ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, ఫిస్కల్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ అంటే విత్త లోటు, ఆర్థిక లోటు అనేది ఉండదు, పేపర్లలో రాస్తారు అది ఉండదు. ఫిస్కల్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకోవాల్సినటువంటి మొత్తం అప్పులు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లు అంటే ఏంటి, 23-24లో మనకి ఎంత లోటు ఉన్నది, ఎంత వడ్డీలు కట్టాలి, ఎంత అసలు కట్టాలి, ఈ సంవత్సరం ఎంత లోటు ఉన్నది, వీటన్నిటికీ కలిపి ఈ సంవత్సరం మనకి ఎంత అప్పు కావాలి, దాన్ని మనం ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ లేదా విత్త లోటు అంటాం. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కావాల్సినటువంటి అప్పు, దీన్ని కూడా యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి తీసుకుంటాం. అంటే ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి కింద లెక్కిస్తాం. మూడవది ఏంటి అని అంటే, ఓకే, ఒకటి డెట్ టు జిఎస్డిపి రేషియో, అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అనేది మనం చర్చించడం, అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అంటే మొత్తం అప్పు లేదా రాష్ట్ర రుణం. సో ఈ అప్పు మొత్తం జిఎస్డిపిలో ఎంత ఉంది, ఒక సంవత్సరంలో తీసుకునేటటువంటి ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ లెక్కించాలి. నార్మల్గా చాలా రాష్ట్రాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకుంటున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి వీళ్ళు తీసుకునేటటువంటి అప్పుల మూలంగా చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తీసుకొచ్చింది. ఎఫ్ఆర్బిఎం చట్టం అంటే ఏంటి, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ చట్టం తీసుకొచ్చింది. ఏంటి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అంటే విత్త నిర్వహణ, బడ్జెట్ మేనేజ్మెంట్ బడ్జెట్ నిర్వహణ, విత్త బాధ్యత బడ్జెట్ నిర్వహణ అంటారు. ఎందుకు తీసుకొచ్చింది అనంటే ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చేస్తుందంటే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలి, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, డెట్ టు జిఎస్డిపి రేషియో ఎంత ఉండాలి అనేది కొన్ని లిమిట్స్ ఇస్తుంది. ఈ లిమిట్ను దాటి నువ్వు అప్పు తీసుకోవద్దు, నీ జిఎస్డిపికి అనుగుణంగానే నీ అప్పు ఉండాలి అనేది ఎఫ్ఆర్బిఎం చట్టం చెప్తుంది సింపుల్గా. సో రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి మనం ఇంతకుముందే చూసినాం కదా, మనం రెవెన్యూ సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రము కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకు పెద్దగా లేదు. కానీ తదనంతర కాలంలో మొదటి 5 ఏళ్ళు అయితే లేదు, తర్వాత ఉంది అనేది శ్వేతపత్రం చెప్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, జిఎస్డిపిలో 4% కంటే ఎక్కువగా ఉండొద్దు, 4% కంటే తక్కువ ఉండాలి. మొత్తం జిఎస్డిపిలో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, 4%. ఈ లిమిట్ కొన్నిసార్లు 3% కూడా ఉంటుంది. తర్వాత డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది 25% కంటే తక్కువ ఉండాలి. అంటే మొత్తం జిఎస్డిపిలో మన యొక్క అప్పు మొత్తం కూడా 25% మించొద్దు. మొత్తం జిఎస్డిపిలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకునేటటువంటి అప్పు ఫిస్కల్ డెఫిసిట్ 4% మించొద్దు, ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం చెప్తుంది. సో శ్వేతపత్రం ఏం చెప్తుంది అంటే మన
డెట్ టు జిఎస్డిపి రేషియో ఎంత ఉంది, ఎఫ్ఆర్బిఎం చట్టము ఏం చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్బిఎం చట్టం లోపలనే ఉండాలంటే తక్కువ అప్పులు తెచ్చుకోవాలి. అప్పుడు తక్కువ అప్పులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మరి మనం చేయాల్సినటువంటి పనులను చేయలేకపోతాం కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఈ బడ్జెట్ తోటి సంబంధం లేకుండా బడ్జెట్లో పేర్కొనకుండా బయట నుండి అప్పులు తెచ్చుకుంటాం, వాటినే మనం ఏమంటామంటే ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్, ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అంటాం. వీటినే బడ్జెటేతర రుణాలు అని చెప్పేసి కూడా అంటాం. ఏమంటాం వీటిని, బడ్జెటేతర రుణాలు. బడ్జెటేతర రుణాలు అంటే బడ్జెట్ తోటి సంబంధం లేకుండా తీసుకొచ్చేటటువంటి రుణాలు. బడ్జెట్ తోటి సంబంధం లేకుండా ఎందుకు రుణాలు తీసుకొస్తాం, ఈడో చట్టం ఉంది కాబట్టి చట్టానికి లోబడే అప్పులు చేయాలి కాబట్టి, ఈ చట్టం ప్రకారం అనుమతి లభిస్తలేదు కాబట్టి చట్టానికి అవతల చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను వాడుకొని మనము అప్పులు తెచ్చుకోవాలి. అట్లా బడ్జెటేతర రుణాలు, హాఫ్ బడ్జెట్ లయబిలిటీస్ ఎట్లా తెచ్చుకుంటారు, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేస్తారు, ఎస్పీవి అంటారు దాన్ని. అంటే ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి కార్పొరేషన్ అప్పు తెచ్చుకుంటుంది. కార్పొరేషన్ అప్పు తెచ్చుకుంటే వీళ్ళకి గ్యారెంటీ ఎవరు ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. కార్పొరేషన్కు రెవెన్యూ లేదు, సో ఎవరు కట్టాలి, అల్టిమేట్గా ప్రభుత్వమే కట్టాలి. సో ఆ రకంగా ఉన్నటువంటి దాన్ని ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అంటాం. వాటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రం ప్రారంభమైనప్పుడు మన యొక్క అప్పు వచ్చేసి 72,658 కోట్లు. ఎప్పుడు రాష్ట్రం స్టార్ట్ అయినప్పుడు, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, 2014 జూన్ 2 స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇది 2014-15 స్టార్ట్ అయినప్పుడు ఇంతుండే. ఇది ప్రతి సంవత్సరం కూడా 24.5% పెరుగుతూ, మరి 14-15 నుండి 22-23 మధ్యలో 22-23 వచ్చే వరకల్లా ఇది ఎంత పెరిగిందంటే 3.52 లక్షల కోట్లకు పెరిగింది. 23-24 కూడా చూసుకుంటే 23-24 ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దీన్ని సపరేట్గా పెట్టిండు. దీంతో కూడా చూసుకుంటే మొత్తం అప్పు 3.89 లక్ష క్రోర్స్. ఇది నంబర్. సో తెలంగాణకు స్టేట్ స్టార్ట్ అయిన కాడి నుండి అంతకుముందు ఉన్నటువంటి అప్పు కదా, ఎవ్రీ ఇయర్ చేసినటువంటి అప్పుల మొత్తాన్ని కూడా మనం లెక్కించుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు ఎంత ఉందయ్యా, 3.89 లక్ష క్రోర్స్. ఇది బడ్జెట్ ప్రకారము బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తన ఎఫ్ఆర్బిఎం అని చెప్పేసి సపరేట్ డాక్యుమెంట్ ఇస్తుంది ప్రతి బడ్జెట్లో. ఆ ఎఫ్ఆర్బిఎం డాక్యుమెంట్లో చూపించినటువంటి అప్పు ఇది. ఇది అఫీషియల్గా ఆ ప్రభుత్వము చూపించింది, ఈ ప్రభుత్వం చూపించింది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ పేపర్లు చూస్తే మీకు ఈ నెంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3.89 అనేది చూపించారు, మరి చూపియన్ అప్పు ఎంతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చూపించడానికి ప్రయత్నం చేసింది. సో ఈ అవుట్స్టాండింగ్ లయబిలిటీ అనేది 3.89 లక్ష క్రోర్స్. తర్వాత డెట్ టు జిఎస్డిపి రేషియో అన్న కదా, డెట్ టు జిఎస్డిపి రేషియో ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి, 25% కంటే తక్కువ ఉండాలి. సో ఇది కనుక గమనిస్తే ఇప్పుడు చూడండి, 15-16 కేవలం 15.7% ఉన్నటువంటి డెట్ టు జిఎస్డిపి రేషియో 23-24 వచ్చే నాటికి ఇది 27.8% పెరిగింది. అంటే 14-15 15.7% ఉండేటటువంటి డెట్ టు జిఎస్డిపి రేషియో 23-24 వచ్చే వరకల్లా 27.8% పెరిగింది. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని దాటింది కదా, అది చెప్పదలుచుకున్నారు వీళ్ళు. అండ్ ప్రతి సంవత్సరం కూడా డెట్ టు జిఎస్డిపి రేషియో ఆన్ యావరేజ్గా 21.5% ఉన్నది. సో ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుందని చెప్పాను, డెట్ టు జిఎస్డిపి రేషియో సీలింగ్ ఎంత, 25% కంటే తక్కువ ఉండాలి. కానీ ఇది 27.8% పెరిగింది అని చెప్పేసి వైట్ పేపర్ చెప్తుంది. నేను చెప్పట్లేదు, వైట్ పేపర్ చెప్తుంది. సో డెట్ టు జిఎస్డిపి రేషియో ప్రారంభమైనప్పుడు 14.4%, తర్వాత 15.7%, 12.4%, దాని తర్వాత నుండి పెరిగింది. సో ఇక్కడ నుండి చూడండి, 2020-21 నుండి ముందు మంచిగానే ఉండే, సో 2020-21 నుండి 28.8, 27.9,
26.8 27.8. ఇది ఎవరు ఇచ్చారు డేటా? స్టేట్ ఫైనాన్సెస్ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2023-24 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ ఇది. ఓకే, ఒకవేళ ఆ బడ్జెట్ లయబిలిటీస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది ఇంకా పెరుగుతుంది అనేది వైట్ పేపర్ యొక్క ఉద్దేశం. సో ఒకవేళ ఆ బడ్జెట్ లయబిలిటీస్ చెప్పినా కదా, బడ్జెట్లో పేర్కొనకుండా ఎస్పీవీల కోసము కార్పొరేషన్ల కోసం గ్యారంటీ ఇచ్చి తెచ్చుకున్నటువంటి అప్పులను కూడా చూసుకుంటే అప్పుడు అది 36.9% అవుతుంది. 36.9% అవుతుంది. సో ఈ ఎస్పీవీల ద్వారా ఆ బడ్జెట్ లయబిలిటీస్ కనుక ఒకసారి గమనిస్తే, లోన్స్ ఎవరు తీసుకుంటారు? కార్పొరేషన్ తీసుకుంటుంది. ఓకే, లోన్స్ ఎవరు తీసుకుంటారు? కార్పొరేషన్ తీసుకుంటుంది. ఈ కార్పొరేషన్నే సింపుల్గా మనము స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే, కాళేశ్వరం కట్టడానికి ఒక కార్పొరేషన్ ఉంది కదా, ఆ కార్పొరేషన్ను స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాం. అంటే కాళేశ్వరం కట్టడానికి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ. ఇప్పుడు ఇది లోన్ తీసుకుంటుంది, కాళేశ్వరం నుండి ఏమైనా ఆదాయం వస్తుందా? జీరో. మరి లోన్ అంత ఎవరు కట్టాలి? వడ్డీ అంత ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. అట్లా బడ్జెట్లో పేర్కొనకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకునేటటువంటి లోన్లను మనం ఏమంటామంటే ఆ బడ్జెట్ లయబిలిటీస్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఆ బడ్జెట్ లయబిలిటీస్ని ఎఫ్ఆర్బిఎం చట్టానికి అవతల చూపిస్తారు, బడ్జెట్లో చూపెట్టరు. అట్లా చూపించడం కనుక మొదలు పెడితే మొత్తం 17 రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ 1.85 లక్షల కోట్ల రూపాయలతోటి అప్పు తీసుకున్నాయి. ఆ రకంగా మరి ఇప్పుడు ప్రస్తుతము వీటి యొక్క అప్పు 1.27 లక్షల కోట్లు ఉంది అని చెప్పేసి చెప్తున్నాయి. దాంతోపాటుగా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కానీ ఎస్పీవీలే ఆ లోన్ కట్టుకుంటాయి. అట్లా 14 ఉన్నాయి, 14 ఎస్పీవీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కార్పొరేషన్ అప్పు తీసుకుంటుంది, గవర్నమెంట్ గ్యారంటీ మాత్రమే ఇస్తుంది, వీటికి రెవెన్యూ ఉంటుంది. సో దీన్ని ఎవరు కట్టుకుంటారు? ఆ కార్పొరేషనే కట్టుకుంటుంది. అట్లా గ్యాదర్ చేసినటువంటి ఒకవేళ గాల్లో కట్టకుంటే గవర్నమెంట్ కట్టాలి. అట్లా 95,000 కోట్ల రూపాయల అప్పు వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా కొన్ని ఎస్పీవీలు ఉంటాయి, సో నాన్ గవర్నమెంట్ లోన్స్ ఉంటాయి. ఇవి కూడా తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునేటటువంటి ప్రతి కార్పొరేషన్ అప్పుకు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటి యొక్క అసెట్ క్రెడిబిలిటీని బట్టి కూడా అప్పులు తెచ్చుకుంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ గ్యారంటీ ఏం లేదు, వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు. అట్లా తీసుకొచ్చినటువంటి రుణం వచ్చేసి 59,000 కోట్లు ఉన్నాయి. సో ఈ రకంగా ఒకసారి కనుక చూసుకుంటే ఎఫ్ఆర్బిఎం కింద చూపించినటువంటి టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అప్పు ఎంత ఉందంటే 3.89 లక్షలు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి తీసుకున్నటువంటి ఆ బడ్జెట్ లయబిలిటీస్ 1.27. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి ఎస్పీవీలే కట్టేటటువంటి అప్పు 95,000 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వకుండా ఎస్పీవీలే తెచ్చుకొని అవే కట్టేటటువంటి అప్పు 59,000 కోట్లు. ఈ రకంగా మొత్తం ఎఫ్ఆర్బిఎం 3 రకాలైనటువంటి ఎస్పీవీల యొక్క అప్పును కనుక లెక్కిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు అవుట్ స్టాండింగ్ లయబిలిటీ 6.71 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. సో రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్నటువంటి అప్పు ఎంత? 72,658 కోట్లు. ప్రస్తుతం ఉన్నటువంటి అప్పు ఎంత? 6.71 లక్షల కోట్లు. సో ఇది వైట్ పేపర్ చెప్పదలుచుకున్నటువంటి అంశం. బడ్జెట్లో ఎంత చూపించారు, ఆ బడ్జెట్ లయబిలిటీస్లలో ఎంత చూపించారు, కార్పొరేషన్లు ఎన్ని సృష్టించారు, గ్యారంటీ ఇచ్చినటువంటి కార్పొరేషన్స్ ఎన్ని, గ్యారంటీ ఇవ్వని కార్పొరేషన్స్ ఎన్ని, ఇవన్నిటిని కూడా లెక్కించి టోటల్గా తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పును 6.71 లక్షల కోట్లుగా నిర్ధారించడం అనేది జరిగింది. ఇది అవుట్ స్టాండింగ్ లయబిలిటీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు మన మొత్తం జిఎస్డిపి ఆల్మోస్ట్ 13 లక్షల కోట్లు ఉంటుంది. ఏది? కరెంటు ప్రైస్ దగ్గర. కాన్స్టాంట్ ప్రైస్ దగ్గరకు వచ్చేవరకల్లా కొంత తక్కువ ఉంటుంది. సో ఇది కరెంటు ప్రైస్ దగ్గర ఉన్నటువంటి జిఎస్డిపిలో భాగంగా లెక్కిస్తారు కాబట్టి అది 25% దాటకూడదు అనేది ఈ పర్టికులర్ ఎఫ్ఆర్బిఎం చట్టం చెప్తుంది. ఓకే, సో ఏఏ ఎస్పీవీలు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్
ఎక్కడెక్కడ ఎంత అప్పు తెచ్చినాయి? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ వాటర్ డెవలప్మెంట్, అర్బన్ ఫైనాన్స్, హైదరాబాద్ మెట్రో రైళ్లు, ఓకే, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ అదే గొర్రెల పెంపకానికి సంబంధించింది, ఫిషరీస్ కార్పొరేషను, పవర్ ఫైనాన్సు, హార్టికల్చర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించి ఇట్లా దాదాపుగా 17 స్పెషల్ పర్పస్ వెహికల్స్ని క్రియేట్ చేసి 1.27 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఓకే, సో అట్లా అన్ని రకాలైనటువంటి డేటా మొత్తం కూడా ఇక్కడ ఇచ్చారు. సో యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ. రీసెంట్గా 11 డిసెంబర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏం రిపోర్ట్ అది? ద రిపోర్ట్ ఆన్ ద స్టేట్ ఫైనాన్సెస్ అనేటటువంటి రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో అప్పులల్లో, అంటే అప్పులకు ఇచ్చినటువంటి గ్యారంటీలలో, ఇగో ఇదే స్టేట్ ఫైనాన్సెస్, ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2023-24, రెవెన్యూ అండ్ ఫిస్కల్ కెపాసిటీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. దాంట్లో తెలంగాణ గ్యారంటీగా ఇచ్చినటువంటి అప్పుల కింద ఉత్తరప్రదేశ్ తర్వాత 2వ స్థానంలో ఉంది అనేటటువంటి అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. రీసెంట్గా 11 డిసెంబర్ మీరు ఈ పేరు కొట్టండి, మీకు మొత్తం రిపోర్ట్ వస్తుంది, పీడిఎఫ్ మొత్తం. ఓకే, సో ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ టు ద నేషనల్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్. యూపీ ఇక్కడ చూడొచ్చు 1.71 లాక్ క్రోర్స్, తెలంగాణ, దాని తర్వాత మళ్ళీ మన పక్క రాష్ట్రము ఏపీగానే ఉన్నది. ఓకే, సో ఇది తెలంగాణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి వాస్తవాలు, డిసెంబర్ 11 చెప్పినటువంటి వాస్తవాలు. సో స్టేట్స్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీ 2023-24, ఓకే, స్టుడ్ అట్ 27.8%, 1% పాయింట్ హయ్యర్ దెన్ ద లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఎక్కువనే ఉంది. లాస్ట్ ఇయర్ 26%, ఇప్పుడు 27%. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత? 25%. ఇది రీసెంట్గా వచ్చింది, ఇప్పుడు చెప్పింది కాదు. టిఎస్ హ్యాస్ 3.6% ఆఫ్ ఇట్స్ సెక్యూరిటీస్ మెచ్యూరింగ్ ఇన్ లెస్ దెన్ 1 ఇయర్. అంటే లెస్ దెన్ 1 ఇయర్లో అవి మెచ్యూరిటీ అయిపోతున్నాయంటే ఇమ్మీడియట్గా వాటి యొక్క అప్పు కట్టాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. సో ఎందుకు ఇంత అప్పు పెరిగింది అని అంటే ట్యాక్స్ రిఫార్మ్స్, ధరణి పోర్టల్, స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్, స్టాంప్ డ్యూటీలు తగ్గడం, ఇవన్నీ కూడా మరి పెట్టడం అనేది జరిగింది. ఏం చేయాలనేటటువంటి అంశాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొనడం అనేది జరిగింది. ఇది తెలంగాణ అప్పులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ను వైట్ పేపర్ ఇచ్చింది. సో నెక్స్ట్ చాప్టర్, 6th చాప్టర్ ఏం చెప్పింది అంటే, పెరుగుతున్న రుణ చెల్లింపుల భారం, ఇంక్రీజింగ్ డెట్ సర్వీసింగ్ బర్డెన్. అంటే మనం ఎంత అప్పు కట్టాలి, ఎంత వడ్డీ కట్టాలి, మళ్ళీ అప్పు మీద వడ్డీ మీద మళ్ళీ ఎంత వడ్డీ కట్టాలి అనేటటువంటి దాన్ని ఈ పర్టిక్యులర్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంది. దీంట్లో తెలంగాణ రాష్ట్ర, అంటే ఏం చెప్పదలుచుకురు అంటే, కమిటెడ్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పదలుచుకురు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెట్టేటప్పుడు మరి సాలరీస్ కోసం, పెన్షన్ల కోసం, ఓకే, అండ్ కొన్ని ఆబ్లిగేటరీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, వాటికి ఖచ్చితంగా ఎక్స్పెండిచర్ పెట్టాల్సిందే, దీని నుండి తప్పించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. వీటితో పాటుగా ప్రతి సంవత్సరం కట్టాల్సినటువంటి అప్పు వడ్డీలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇది పెరుగుతుంది, ఇది కూడా పెరిగిందనుకోండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ మీద పెట్టాల్సినటువంటి ఎక్స్పెండిచరు, డెవలప్మెంట్ మీద పెట్టాల్సినటువంటి ఎక్స్పెండిచరు తగ్గిపోతుంది. కాబట్టి ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వీలైనంత తక్కువ ఉంచుకోవాలి, వీలైనంత తక్కువ ఉంచుకోవాలంటే అప్పులు తక్కువ తెచ్చుకోవాలి, వడ్డీ తక్కువ వడ్డీకే అప్పులు తెచ్చుకోవాలి, ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకుంటే ఎక్కువ కట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది, ఈ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. సో ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. సో ప్రిన్సిపల్ అమౌంటు, అసలు ప్లస్ వడ్డీ కలిపి, ఓకే, సో 2014-15 6,954 కోట్లు ఉండే, ఇది 2020-21 వచ్చేవరకల్లా 22% పెరిగి, మరి డెట్ సర్వీసింగ్ బర్డెన్ అనేది 32,939 కోట్లకు మరి పెరిగింది అనేది చూసుకోవచ్చు. అంటే లాస్ట్ 9 ఇయర్స్లలో ఇది 6,954 కోట్ల నుండి 32,939 కోట్లకు పెరిగింది. సో దిస్ ఈజ్ అనదర్ కన్సర్నింగ్ ఇష్యూ అని చెప్పేసి చెప్పచ్చు. సో అవుట్ స్టాండింగ్ బడ్జెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ద గ్రాండ్ టోటల్ అని చెప్పేసి, ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, టోటల్ ఎంత,
ఇదంతా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మన డెట్ సర్వీసింగ్ బర్డెన్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ పర్టికులర్ చాప్టర్ని పెంచడం అనేది జరిగింది. సో వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే డెట్ బర్డెన్ అనేది తెలంగాణకు ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి ఈ పర్టికులర్ పేరాగ్రాఫ్ చెప్తుంది. సో దీంట్లో భాగంగానే టాప్ 5 కార్పొరేషన్స్ ఏవైతుంటాయో, ఓకే, టాప్ 5 కార్పొరేషన్స్ అంటే మీకు చూపిస్తా, ఇవి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తెలంగాణ మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్, హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ రోడ్ డెవలప్మెంట్. ఈ 5 కార్పొరేషన్స్ కలిపే మొత్తం ఎక్స్పెండిచర్లో ఆల్మోస్ట్ అంటే మొత్తం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ బడ్జెట్ లయబిలిటీస్లలో 95% స్థానాన్ని ఆక్రమిస్తాయి. మరి ఈ 95% ఆ బడ్జెట్ లయబిలిటీస్లలో ఈ 5 కార్పొరేషన్లకే తెచ్చారు. ఎంత వడ్డీకి తెచ్చారు? తక్కువ వడ్డీకి తెస్తే ఓకే, ఎంత వడ్డీకి తెచ్చారు అనేది కనుక చూస్తే నార్మల్గా ఇంట్రెస్ట్ రేటు, యావరేజ్ ఇంట్రెస్ట్ రేటు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా కనుక తెచ్చుకుంటే 7.63% పడుతుంది. కానీ మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతకు తెచ్చింది అని అంటే 8.9 నుండి 10.49% మధ్యలో ఉండేటటువంటి ఇంట్రెస్ట్ రేట్లకు అప్పు తెచ్చుకుంది. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్కి అప్పులు తెచ్చుకుంది. నార్మల్గా ఎంత ఇంట్రెస్ట్కి తెచ్చుకునే అవకాశం ఉంది మనకు? 7.63% తెచ్చుకోవచ్చు, కానీ అట్లా తెచ్చుకోలేదు. సో దీని వలన మనకు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరిగిపోయింది అనేటటువంటి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వైట్ పేపర్. దీంట్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పు 74,000 కోట్లు, ఇంట్రెస్ట్ రేటు 9.69. తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై కోసము 20,000 కోట్లు, ఇంట్రెస్ట్ రేటు 9.48. తర్వాత వాటర్ రిసోర్సెస్ 14,000 కోట్లు, ఇంట్రెస్ట్ రేటు 10.49. మనం కూడా తెచ్చుకోము ఇంత ఇంట్రెస్ట్ రేటుకు. తర్వాత హౌసింగ్ కార్పొరేషన్కు 6,400, ఇంట్రెస్ట్ రేటు 8.98. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు 2,900 కోట్లు, ఇంట్రెస్ట్ రేటు 8.98. నార్మల్గా ఎంతకు తెచ్చుకునే అవకాశం ఉన్నది మనకు? 7.63% తెచ్చుకునే అవకాశం ఉన్నది. కానీ హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు అప్పులు తెచ్చుకోవడం వలన అప్పుల భారము, ఇంట్రెస్ట్ భారము ఎక్కువ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ పర్టికులర్ చాప్టర్లో చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో తెలంగాణ స్టార్ట్ అయిన తర్వాత మొత్తము ఎన్ని వర్కులు స్టార్ట్ అయినాయి అంటే 39,175 వర్క్ అగ్రిమెంట్స్ జరిగినాయి మొత్తం 24 డిపార్ట్మెంట్ల నుండి. దాదాపుగా 3.49 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటి ఎక్స్పెండిచరు వీటికి పెట్టాలి. ఇప్పటివరకు గవర్నమెంట్ ఎంత పెట్టింది? 1.89 లక్షల కోట్ల రూపాయలను ఆల్రెడీ ఖర్చు పెట్టింది డిసెంబర్4 వరకు. ఇంకా ఎంత ఖర్చు పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉన్నది? 1.59 లక్షల కోట్ల రూపాయలను మరి ఇంకా ఖర్చు పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. ఈ పనులన్నీ కంప్లీట్ కావాలంటే, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి అంటే మరి ఏ డిపార్ట్మెంటు ఎంత ఎస్టిమేట్ చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి అనేటటువంటి అంశాన్ని ఈ పర్టికులర్ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఓకే, సో దీంట్లో భాగంగానే ఇప్పటికే మొదలుపెట్టినటువంటి మొత్తం పనులను పూర్తి చేయాలంటే మళ్ళా 1.59 లక్షల కోట్ల రూపాయలు కావాలి. అండ్ ఇప్పటికే పూర్తి చేసినటువంటి పనులకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి అంటే ఇంకొక 40,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ రకంగా మరి ఇంకా ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, మనము ఎంత అప్పున్నాం అనేటటువంటి అంశాన్ని మరి ఈ పర్టికులర్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేసింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్లో పేర్కొన్నటువంటి అంశాలను మాత్రమే మనం విశ్లేషిస్తున్నాము. ఎవడన్నా సోదిగాడు ఉంటాడు, వాడు ఏం కామెంట్ పెడతాడో వానికే తెలియదు, నీలాంటి వాడు ఉద్యోగం చేసి కూడా వేస్ట్ ఆయన. ఏముంది, ఎట్లా ఉంది, ఈ పర్టికులర్ అంశాలను ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించండి. నువ్వు ఆలోచించిందే రైట్ అనుకుంటే ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 8th చాప్టర్, జీతాలకు పెన్షన్లకు చెల్లింపుల వ్యయం, జీతాల కోసం పెన్షన్ల కోసం ఎంత అవుతుంది అనేది 8th చాప్టర్లో చెప్పడానికి ప్రయత్నం చేసింది. సో నార్మల్గా ఈ తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి అసలు కట్టడానికి, వడ్డీ కట్టడానికి మనం ఎంతైతే ఖర్చు పెట్టాలనో, వీటి తర్వాత హయ్యెస్ట్ ఖర్చు దేంట్ల మీద పెట్టాలి అని అంటే శాలరీస్ మీద, పెన్షన్ల మీద, వేజెస్ మీద పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉంది అనేది
చెప్తారు. సో ఒక ప్రభుత్వం యొక్క కమిటెడ్ ఎక్స్పెండిచర్లో వీటిది కూడా ప్రధానమైనటువంటి పాత్ర. సో వీటి యొక్క ఎక్స్పెండిచరు 14-15 నుండి ప్రతి సంవత్సరం కూడా 17% పెరుగుతున్నది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఈ జీతాలు, పెన్షన్లు, వేజెస్ 15-16లో 69% పెరిగినాయి, అండ్ 21-22లో 23% పెరిగినాయి. ఓకే, ఎందుకంటే కొత్త కొత్త పే స్కేల్స్ వస్తున్నాయి కాబట్టి మరి జీతము, పెన్షన్స్, అలవెన్సెస్ పెరిగినటువంటి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు దీంట్లో మొత్తం ఒక 100 రూపాయలు కనుక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కనుక అనుకుంటే ఆ 100 రూపాయలలో మరి 34 రూపాయలు మనం ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఎందుకు, ఎక్కడ పోతాయి అవి? అప్పులు, వడ్డీలు కట్టడానికే పోతుంది. ఇక మిగిలినటువంటి దాంట్లో 35 రూపాయలు ఉద్యోగుల యొక్క జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పెన్షన్లకు, వేజెస్కు పోతుంది. ఇక మిగిలింది ఎంత? ఏదైనా ప్రాజెక్టు కోసం పెట్టాలి అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి, అభివృద్ధికి కేవలము 31% ఎక్స్పెండిచర్ మాత్రమే మిగిలింది. సంక్షేమం కోసము, మరియు అభివృద్ధి కోసము, మరియు ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టాల్సినటువంటి ఎక్స్పెండిచరు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మిగిలింది ఇది మాత్రమే. అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్లోనే దాదాపుగా 69% ఎక్స్పెండిచర్ను కమిటెడ్ ఎక్స్పెండిచర్ పైననే ఖర్చు పెట్టాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్నది. మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, 6 గ్యారెంటీలకు ఇంతే మిగిలింది అని చెప్పదలుచుకున్నది. ఇప్పుడు ఏం చేయాలి? 100 రూపాయలు వస్తాయి కాబట్టి 100 రూపాయలలో 31 రూపాయలు మాత్రమే మిగిలిందని చెప్పుకోకుండా 100ను 200 రూపాయలకు మీరు పెంచాలి, ఆస్తులను సృష్టించాలి, ఇన్కమ్ను పెంచే మార్గాలను మీరు వెతకాలి, అవలంబించాలి. అందుకోసమే మీకు అధికారం ఇచ్చారు కాబట్టి దీన్ని ఇన్కమ్ను పెంచుకోవాలి. ఎక్స్పెండిచర్ను తగ్గించుకునేటటువంటి పరిస్థితి లేదు. పెంచుకోవాల్సింది ఏంది? ఓన్లీ ఇన్కమ్ను పెంచుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. సో శాలరీల కోసం పోయేటటువంటి ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఇచ్చిండు. ఓకే, సో శాలరీస్ అండ్ పెన్షన్స్కి సంబంధించి మొత్తం ఇంతకుముందు 38% వరకు ఇప్పుడు పే చేయాల్సినటువంటి ఆస్కారం వచ్చింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకా 9th చాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టరు 9th చాప్టరు. 9th చాప్టర్ ఏం చెప్తుందంటే, ఇంతకుముందు చెప్పిన కదా, 9th చాప్టర్లో ఏం చెప్పదలుచుకుందంటే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్పులు తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటాం? వేస్ అండ్ మీన్స్ అకౌంట్ అని చెప్పేసి అంటారు. రెండవదేమో ఓవర్ డ్రాఫ్ట్. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా ట్యాక్సుల రూపంలో, రకరకాల విధానాల రూపంలో డబ్బులు వస్తాయి. అయితే కొన్నిసార్లు అనుకున్న సమయానికి రావు, పెట్టాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఏమో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఆర్బీఐ నుండి అప్పులు తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకునేటటువంటి అప్పును వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ అంటారు. ప్రభుత్వానికి డబ్బులు రాగానే మళ్ళీ తిరిగి చెల్లించాలి. దీన్ని వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ అని ఎందుకంటారంటే, ఒక సంవత్సరం లోపల, ఇది షార్ట్ టర్మ్ లోన్. షార్ట్ టర్మ్ లోన్ అంటే ఏంటి? ఈ డిసెంబర్లో అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డిసెంబర్ లోపల కట్టేసేయాలి. సంవత్సరాలు నేను అట్లనే ఉంటుంటే కుదరదు, నీకు ఇన్కమ్ రాగానే కట్టేయాలి. ఇంట్రెస్ట్ రేట్ తక్కువనే ఉంటుంది. ఈ వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ ద్వారా కూడా మనకు డబ్బులు సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా అప్పు తెచ్చుకుంటాం. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే నార్మల్గా మీకు బ్యాంకులో 100,000 రూపాయలు ఉందనుకోండి, బ్యాంకులో, ఎస్బీఐలో. ఇప్పుడు ఎస్బీఐ మీ మీద నమ్మకంతో 150,000 రూపాయల లోన్ ఇస్తుంది. అంటే 50,000 ఓవర్ డ్రాఫ్ట్ అని అంటాం. అంటే మీ బ్యాంకులో డబ్బులు లేకున్నా నీ మీద నమ్మకంతో ఇచ్చేదాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇది హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ప్రభుత్వం ఏం చేయాలి? వేజ్ అండ్ మీన్స్ అకౌంట్స్లోనే తెచ్చుకోవాలి. ఈ వేజ్ అండ్ మీన్స్ అకౌంట్స్లో కూడా ఇంకా ఎన్ని రోజులు తెచ్చుకోవాలి? రోజు అప్పు తెచ్చుకుంటావా? కొన్ని రోజులు ఎమర్జెన్సీ ఉన్నప్పుడే తెచ్చుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పర్టిక్యులర్ చాప్టర్ను తీసుకురావడం అనేది జరిగింది. సో ఒక్కసారి ఎప్పుడెప్పుడు తెచ్చుకుందాం ఇచ్చింది ఇక్కడ చూడండి. సో వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ ద్వారా మరి అప్పులు రికార్డు స్థాయిలో ఒకే సంవత్సరంలో 328 సార్లు వేజ్ అండ్ మీన్స్ అకౌంట్స్ ద్వారా అప్పు తీసుకున్నాము. ఎన్ని 328 రోజులు
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా ఎన్ని రోజులు తీసుకున్నాం? 214 రోజులు తీసుకున్నాం. మనము ఓన్లీ 30 రోజులు తీసుకుంటేనే దాన్ని హయ్యెస్ట్ అప్ అంటారు. అంటే నేను చక్కగా నడుస్తాను, రోజు అప్పు అడిగినామనుకోండి, అప్పు తీసుకోవడం, ఇంట్రెస్ట్ కట్టడం, మళ్ళీ ఇచ్చాడు. అప్పు తీసుకోవడం ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్లు కట్టడానికి మళ్ళప్పు, ఇంట్రెస్ట్లు కట్టడానికి మళ్ళప్పు, అట్లా తీసుకోవడం ద్వారా మరి వేజ్ అండ్ మీన్స్ అకౌంట్కి సంబంధించినటువంటి డేస్ 328 పెరిగిందంటే మనం చాలా రిస్క్ పొజిషన్లో ఉన్నాం. 214 రోజులు ఓవర్ డ్రాఫ్ట్, ఓవర్ డ్రాఫ్ట్ అంటే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దట్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ద గ్రేట్ కన్సర్న్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో నార్మల్గా వేజ్ అండ్ మీన్స్ అకౌంటు 34 రోజుల్లో ఉంటుంది సంవత్సరంలో. అంటే ఇంతకుముందు రాష్ట్రం స్టార్ట్ అయినప్పుడు దాదాపుగా వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ అనేటివి, ఓకే, సో 171 రోజులు అట్లా ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటే ప్రతిరోజు కూడా అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చెప్పదలుచుకున్నది ఈ పర్టిక్యులర్ చాప్టర్. ఓకే, సో వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ అంటే ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అంటే ఏంటి, ఇది ఎన్ని రోజులకు పెరిగింది అనేటటువంటి అంశాలను మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో నెక్స్ట్ చాప్టర్ 10th చాప్టర్ రెవెన్యూ డెఫిసిట్. నేను ఇంతకుముందు చెప్పినా కదా, రెవెన్యూ రిసిప్ట్స్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్ను రెవెన్యూ డెఫిసిట్ లేదా రెవెన్యూ లోటు అంటారు. సో రెవెన్యూ లోటు పెరగడం అనేది ఫినాన్షియల్ ఇండిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ లోపించింది అని చెప్పేసి సూచిస్తుంది. నార్మల్గా తెలంగాణ రాష్ట్రం ప్రారంభమైనప్పుడు మొదటి 5 రెవెన్యూ సర్ప్లస్ తోటున్నాం, అంటే మిగులు రాష్ట్రం, రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్నాం. తర్వాత మనం రెవెన్యూ డెఫిసిట్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు, రెవెన్యూ సర్ప్లస్ అప్ టు 2018-19 వరకు మనం రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాం. కానీ 2018-19 తర్వాత 19-20 నుండి 21-22 వరకు రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాం. అంటే కరోనా పీరియడ్ ఆల్మోస్ట్ 21-22 తర్వాత మళ్ళీ రెవెన్యూ సర్ప్లస్కి రావడం అనేది జరిగింది. ఓకే, ఇది ఇచ్చినటువంటి అంశం. సో రెవెన్యూకి సంబంధించి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్కి సంబంధించి మనం మంచి పొజిషన్లోనే ఉన్నాం. అయినా కూడా ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ రావడం అనేది ఒక సీరియస్ కన్సర్న్గా తీసుకోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకుంది. ఓకే, నెక్స్ట్ 11th చాప్టర్ ఫిస్కల్ డెఫిసిట్. నేను ఇంతకుముందే చెప్పిన ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఒక ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తీసుకునే అప్పు, ఓకే, తీసుకునే అప్పును రెవెన్యూ ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. విత్తలోటు అంటారు దీన్నే, విత్తలోటు లేదా కోశలోటు అంటారు, విత్తలోటు లేదా కోశలోటు అంటారు దీన్నే ఇంగ్లీష్లో ఫిస్కల్ డెఫిసిట్. ది టోటల్ బారోయింగ్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద ఫిస్కల్ డెఫిసిట్. దీన్ని పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపిలో చూపిస్తాం. సో ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము, ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము ఇది 4% ఆఫ్ ద జిఎస్డిపి కంటే తక్కువ ఉండాలి, అప్పుడే మనం మన ఇన్కమ్కి అనుగుణంగా అప్పులు తెచ్చుకుంటున్నాం అనేటటువంటి అంశాన్ని మనము పరిగణలోకి తీసుకోవచ్చు. సో దీన్ని కనుక ఒకసారి గమనిస్తే, ఒకసారి చూడండి, రాష్ట్రం స్టార్ట్ అయినప్పుడు మరి ప్రతి సంవత్సరం తీసుకునేటటువంటి, అంటే 4% కంటే తక్కువ ఉండాలనేది ప్రతి సంవత్సరం మారుతుంది. ఇదేమో టార్గెట్, ఎఫ్ఆర్బిఎం యొక్క టార్గెట్ ఇది. మన యొక్క యాక్చువల్ ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, మనం ప్రతి సంవత్సరం ఎంత అప్పు తీసుకొస్తున్నాం అనేటటువంటి అంశం. సో మనం ఫిస్కల్ డెఫిసిట్ 1.9% నుండి స్టార్ట్ అయితే 15-16 3.3% ఉంది. సో ఇది 3.5 కంటే లోపలనే ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ మ్యాచ్డ్. ఇక్కడ చూడండి 5.4 ఉంది, 3.5 ఉండాలి. సో మనం మిస్ అయిన వాటిని రౌండ్ ఫిగర్ చేద్దాం, ఇది కూడా మిస్ అయింది. తర్వాత యా ఇది ఇది ఓకే, ఇది ఓకే, సో ఇది ఓకే, ఇది ఓకే. సో 2 మనకు మిస్ అయినటువంటి అంశాన్ని చూడొచ్చు. ఇది ప్రతి సంవత్సరం మనం తీసుకొచ్చేటటువంటి అప్పులు. సో 2023-24 38,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం, 22 32,000 కోట్లు, 21 46,000 కోట్లు, 20 49,000 కోట్లు. కరోనా టైంలో ఎక్కువ అప్పు తీసుకురావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది.
అయితే ఫిస్కల్ డెఫిసిట్ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. సో ఫిస్కల్ డెఫిసిట్ పెరగడం మూలంగా మనం ఎక్కువ వడ్డీలు కట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ తీసుకొచ్చినటువంటి వడ్డీలన్నీ కూడా మళ్ళీ అప్పులకే కట్టాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఫిస్కల్ డెఫిసిట్ 33.1% యావరేజ్ తోటి పెరుగుతుంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని దాటి మనం అప్పులు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇది చాలా సీరియస్ కన్సర్న్ అనేటటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్నది. ఓకే, నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్లో భాగంగా వరస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్లలో కనుక మనం చూసుకుంటే మనకంటే వరస్ట్ పర్ఫార్మింగ్ పంజాబ్ అండ్ కేరళ మాత్రమే, అంటే కింది నుండి మనం 3వ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి చెప్తున్నది. ఓకే, మనకంటే వరస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కేవలము పంజాబ్ అండ్ కేరళ మాత్రమే ఉన్నాం. ఓకే, సో ఫిస్కల్ డెఫిసిట్ ప్రకారము పర్ఫార్మెన్స్ చూసుకుంటే జనరల్ కేటగిరీ స్టేట్స్లలో ఉన్న 18 రాష్ట్రాలలో తెలంగాణ కింది నుండి 3వ ప్లేస్లో ఉంది అనేటటువంటి అంశాన్ని వైట్ పేపర్ చెప్పదలుచుకున్నది. ఓకే, సో దీంతో పాటుగా సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో మరి ఈ ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించినటువంటి టార్గెట్ నేను 4% అన్నా కదా, ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఇది మారుస్తుంది. రీసెంట్గా రాష్ట్రాలకి కూడా టార్గెట్ను కేంద్ర ప్రభుత్వం సెట్ చేస్తుంది. ఓకే, సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్ 3.5% ఇస్తే మనం 3.1% వద్ద ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 5.04 ఇచ్చింది, బట్ ఇక్కడ 5.1% ఉంది కాబట్టి మనం దీన్ని దాటేసినామని చెప్పొచ్చు. దాటేస్తే మన పనిష్మెంట్ ఉంటుందా? ఏముండదు. నెక్స్ట్ టైం నువ్వు కరెక్ట్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి మేము ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, అంతే. తర్వాత పేదరిక నిర్మూలన కోసం ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఒక సుస్థిరమైనటువంటి వృద్ధిని పెంపొందించడానికి ఎడ్యుకేషన్ మీద ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కూడా మొత్తం GSDP లో ఎడ్యుకేషన్ మీద కనీసం 6% ఎక్స్పెండిచర్ పెట్టాలి. ఎంత శాతం ఎక్స్పెండిచర్ పెట్టాలి? 6% ఎక్స్పెండిచర్ పెట్టాలి. ప్రతి స్టేట్ కూడా ఆన్ అన్ యావరేజ్గా మొత్తం బడ్జెట్లో విద్య పైన 14.7% ఎక్స్పెండిచర్ పెడితే తెలంగాణ రాష్ట్రం మాత్రం 7.6% ఎక్స్పెండిచర్ పెట్టి విద్యను నిర్లక్ష్యం చేసింది అనేటటువంటి అంశాన్ని 12th చాప్టర్లో పేర్కొన్నారు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతుందో ఎడ్యుకేషన్ మీద 2023-24కు సంబంధించి ఏ రాష్ట్రము తన మొత్తం బడ్జెట్లో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత, 2.59 లాక్ క్రోర్స్ కదా, ఈ మొత్తం 2.59 లాక్ క్రోర్స్లో విద్య మీద ఏ రాష్ట్రము తెలంగాణ ఎంత పెట్టింది అంటే కేవలం 7.6%. అంటే మొత్తం విద్య మీద పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ని చూసుకుంటే తెలంగాణ లోయెస్ట్ ఎక్స్పెండిచర్ని ఇన్కర్ చేసింది అనేటటువంటి అంశాన్ని ఈ పర్టిక్యులర్ టేబుల్లో చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ హెల్త్ మీదకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ కనుక చూసుకుంటే హెల్త్ మీద కూడా మొత్తం ఎక్స్పెండిచర్లో తెలంగాణ లాస్ట్ నుండి 3వ ప్లేస్లో ఉంది. సో మొత్తం ఎక్స్పెండిచర్లో కేవలం 5% మాత్రమే హెల్త్ పైన తెలంగాణ రాష్ట్రము స్పెండ్ చేస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఈ పర్టిక్యులర్ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్ బడ్జెటరీ ఎక్స్పెండిచర్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కేంద్ర ప్రభుత్వము 6.2% స్పెండ్ చేస్తుంటే తెలంగాణ మాత్రం 5% మాత్రమే స్పెండ్ చేస్తుంది. కేంద్రంతో పోల్చుకుంటే 1.2% తక్కువనే స్పెండ్ చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఈ పర్టిక్యులర్ చాప్టర్లో చెప్పదలుచుకున్నారు. ఓకే, ఇది 12th చాప్టర్ అంతా కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కు సంబంధించినటువంటి అంశాలని చెప్పడానికి ప్రయత్నం చేసింది. సో ఈ రకంగా మొత్తం 12 చాప్టర్స్లలో మొదటి చాప్టర్ వచ్చేసి వైట్ పేపర్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది చెప్పారు. 2వ చాప్టర్ వచ్చేసి ఏం చెప్పారు, బడ్జెట్ ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎస్టిమేట్స్కి మధ్య ఉండేటటువంటి తేడాను చూపించారు. 3వది ఏంటి, యునైటెడ్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మీద ఏమేం ఖర్చు చేశారు అనేది చెప్పారు. 4వది ఏంటి, రుణ ట్రెండ్స్ అంటే డెట్ పొజిషన్ ఎట్లా ఉంది అనేది చెప్పారు. 5వ థింగ్ ఏంటి, వేజ్ అండ్ మీన్స్ అకౌంట్స్కి సంబంధించినటువంటి అంశాలు చెప్పారు. అంటే చాప్టర్స్ అటు ఇటు కావచ్చు చెప్పినండి. సాలరీస్, పెన్షన్స్, అభివృద్ధికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ పొజిషన్ ఎట్లుందనేది చెప్పారు.
తర్వాత రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించినటువంటి పొజిషను, ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించినటువంటి పొజిషను, మౌలిక సదుపాయాల మీద పెట్టేటటువంటి ఖర్చు ఎంత ఉంది అనేటటువంటి అంశాలని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినటువంటి పొజిషన్ను, దాంతో పాటుగా చెప్పినటువంటి అంశాలు ఏంటి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటటువంటి అంశాన్ని ఓకే చెప్పడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఎంత డెట్ బర్డెన్ అవుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పడానికి ఈ పర్టికులర్ వైట్ పేపర్ ప్రయత్నం చేసింది. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏం చెప్పదలుచుకున్నారు అనంటే, తెలంగాణ మార్పు కోసము మరియు ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసము ప్రభుత్వము మరింత వివేకంతో, మరింత పారదర్శకంగా, మరి ఈ కష్టాలన్నిటిని కూడా అధిగమించి బాధ్యతాయుతంగా కృతనిశ్చయంతో మరి మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి ఒక హామీనిస్తూ, ఆ దిశగా ఇది వైట్ పేపర్ అనేది ముందడుగు అనేటటువంటి అంశాలని ఈ వైట్ పేపర్ చెప్పింది. సో ఈ మొత్తం వైట్ పేపర్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనంటే, ఎక్కడెక్కడైతే తెలంగాణ ర్యాంకును చెప్పారో ఆ ర్యాంకులను ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాన్సెప్ట్స్, బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, అవుట్స్టాండింగ్ లయబిలిటీ అంటే ఏంటి, ఎఫ్ఆర్బిఎం చట్టం అంటే ఏంటి, డెట్ టు జిఎస్డిపి రేషియో అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియో అంటే ఏంటి, వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ అంటే ఏంటి, ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి, దాంతోపాటుగా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా లెక్కిస్తారు, దీంతోపాటుగా ఒక రాష్ట్ర ప్రభుత్వము మరి ఎక్కడెక్కడ నుండి ఆదాయాలను స్వీకరిస్తుంది, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటే ఏంటి, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం ఏ పొజిషన్లో ఉంది అనేటటువంటి అంశాన్ని మనం ఈ పర్టికులర్ వైట్ పేపర్లో భాగంగా చర్చించడం అనేది జరిగింది. సో ఇంకా 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 ఎక్కువ మొత్తంలో మీకు కనుక ఈ క్లాసెస్ మీద ఇంకా స్పష్టమైన క్లారిటీ రావాలి అనంటే, మన యాప్లో మరి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కోర్సు ఉన్నది, కోర్సు కొనుక్కొని అక్కడ ఫిస్కల్ పాలసీ అండ్ బడ్జెట్ అనేటటువంటి చాప్టర్ ఉంటుంది, అది వినండి. లేదా మనకు తెలంగాణ ఎకానమీ పుస్తకం ఉంటుంది. సో తెలంగాణ ఎకానమీ పుస్తకంలో మరి తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం అంశాలను చాలా క్రిస్టల్ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఆ తెలంగాణ ఎకానమీ పుస్తకాన్ని కూడా మీరు తీసుకోగలిగితే ఈ పర్టికులర్ అంశాలన్నింటినీ కూడా ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ అగైన్ విత్ ద నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్.